కి స్వాగతం అండి. రైట్ గురుమూర్తి గారు, ముందుగా రెండు అంశాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో మొదటిది, ఎందుకని జాతీయ సంస్థలేమో అవుట్ అండ్ అవుట్గా ఎన్డీఏకే ఖచ్చితంగా పట్టం కడుతున్న తరుణంలో లోకల్గా సర్వే సంస్థలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఇంత గందరగోళం రావడానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఇండియా టీవీ కానీ లేదంటే ఎన్డీటీవీ కానీ ఇటు సీ ఓటర్ సర్వే ఇలా అన్ని అందరి జాతీయ సంస్థలు అన్నీ కూడా కూటమికే ప్లస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా, ఈ డిఫరెన్స్ ఎందుకని మీరు ఎలా తీసుకుంటున్నారు? ఈ డిఫరెన్స్ని మీరు దేన్ని నమ్ముతున్నారు? నాయుడు గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులకు, మహానీయ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు నమస్కారం. తెలియజేస్తూ, నా పేరు నందు అండి. సారీ నందు, మీ నాయుడు గారు అండి. నందు, సారీ నందు గారు. నో ప్రాబ్లం అండి, ఇట్స్ ఓకే. యా ప్లీజ్ ప్లీజ్. మేము ప్రజలను నమ్ముకున్నాం. అదేవిధంగా సర్వే సంస్థలు కూడా జాతీయ స్థాయి సర్వేలు కావచ్చు, తర్వాత ఇక్కడ ప్రాంతీయంగా కొన్ని కావచ్చు, దాదాపుగా 48 సర్వేలు తెలుగు కూటమి వస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో చెప్పడం జరిగింది. సరే, సర్వే సంస్థలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మరో 24 గంటల్లో నిజాలు రేపు బయటపడబోతా ఉన్నాయి. అయితే నేను ఖచ్చితంగా కొన్ని విషయాలు ఈ సందర్భంగా మీ ముందుకు తీసుకురావదలిచాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా ఏర్పాటు చేయటం అలా ఎలా కాదు, కొన్ని సర్వేలు మాకు 120 అని, 110 అని, 100 అని ఏదో రకరకాలుగా చెప్పారు. నేను ఈరోజు చెప్తున్నా కాన్ఫిడెంట్ గా 151 ప్లస్, అది 160ఆ, 165 కెల్తే చెప్పలేదు. ఎందుకంటే మేము క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళం. గత 2 సంవత్సరాలుగా రాష్ట్రం మొత్తం కూడా, నేను బీసీ ఫెడరేషన్ నుంచి మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగాను, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేశాను. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసుకుని ఆ రకంగా ఓటింగ్ శాతం కూడా పూర్తి చేసుకున్నాం. దానికి కారణం ఏంటంటే, మీరు అనొచ్చు ఆ రోజున మేము ఓడిపోయినప్పుడు 2019లో మేమేం తప్పులు చేయలేం, ఒక అవకాశం అన్నారు, నవరత్నాలు అన్నారు, తండ్రి లేని బిడ్డ అన్నారు, బాబాయ్ చనిపోయాడు అన్నారు, అధికారంలోకి వచ్చారు. కానీ ఈ రోజును చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు ఆ రోజున అధికారంలో వచ్చే ముందు, నేను ఏదైతే చెప్తున్నానో ఆ చెప్పి నీ చేస్తేనే నేను ఒకటి అడుగుతానని చెప్పాడు. అది రాజధాని కావచ్చు, పోలవరం కట్టు కావచ్చు, అదేవిధంగా మద్య నిషేధం కావచ్చు, తరపు ఉక్కు కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, ఇట్లా అనేక విషయాల మీద ఆయన చెప్పారు. కానీ ఏది కూడా ఆయన ఏదైతే ప్రత్యేక హోదా అన్నాడో, ఏ విధంగా ఏ రోజు దాని గురించి మాట్లాడాల, ఇక ఈ విషయాలు రాజధాని అంటే మరి చంపేశారు రాజధాని, పోలవరాన్ని ముంచేశారు, మొత్తం వ్యవస్థలన్నీ కూడా ఆయన ఎంత భయంకరంగా అణిచివేశారు, ఏంటి వ్యవస్థలని అంత భయంకరంగా అణిచివేశారు, అన్ని శాఖల్ని, అన్ని ప్రజల్ని, వివిధ వర్గాల్ని ఆ అణిచివేతతో ఈ రోజున వాళ్ళందరూ కూడా ఒక ఊవెత్తున లేచిపడి వచ్చి ఓటింగ్ వచ్చారు. గతంలో కంటే ఈ రోజున మరి ఓటింగ్ శాతం పెరగటం విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు అంటే మీరు అనుకోవచ్చు అంచిపెత్త అంటే ఏం చేశారండి అనుకోవచ్చు. ఇవాళ చాలా మంది అనుకుంటున్నారు, అంటే వైసీపీ నాయకులు అనుకుంటున్నారు, మేము నవరత్నాలు ఇచ్చేసాము, నవరత్నాలు ఇది తారక మంత్రం అనుకుంటున్నారండి. ఏ విధంగా ఇద్దండి, సంక్షేమం అంటే అభివృద్ధి జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మోసగాని సంక్షేమం చేశారు. ఎందుకంటే ఆయన ఏదో 5,000 10,000 ఇచ్చి ఒక పక్కన, ఇంకొక పక్కన నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, అదేవిధంగా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు, ఆర్టీసీ పెంచారు, అదేవిధంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్, ఏదైనా ఇంటి పన్ను, పొలం పన్ను, చెత్త పన్ను, ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, పన్నులు వేశారు. ఒక గృహిణి, ఇంట్లో గృహిణి ఒక బడ్జెట్ చూసుకుంటారు, గృహిణి, ఆ గృహిణి తెలియదు ఈ బాధలన్నీ, ఈ కష్టాలన్నీ, రోజువారీగా ఖర్చు పెట్టేటువంటి ఆ మహిళ ఏవో ఏ విధంగా కుటుంబం నడుస్తుందో తెలియదా? ఈ విషయంలో కొంతవరకు మీరు సక్సెస్ అవ్వగలిగినట్లు కనిపించింది. అంటే అభివృద్ధి అనేది అవసరం రాష్ట్రానికి అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంతవరకు చాలా వరకు ఖచ్చితంగా కూటమి సక్సెస్ అవ్వగలిగింది. ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేవలం సంక్షేమం మాత్రమే కాదు, అభివృద్ధి అవసరం అనే అంశాన్ని. కాకపోతే ఇప్పుడు అంటే నేను అడిగేది ఏంటంటే, ప్రధానంగా ఈ డిఫరెన్స్కి కారణం ఏంటి అనేది మీరు ఎలా ఎస్టిమేట్ చేసుకుంటున్నారు? అంటే జాతీయ సంస్థలు అన్నీ అవుట్రేట్గా మీకే ఇస్తున్నాయి, పాజిటివ్గా ఇస్తున్నాయి, స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సంస్థలు మాత్రం ఎందుకని ఇలా మిక్స్డ్ ఒపీనియన్స్ రావడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు?
అంటే నేను ఒకటే అనుకుంటున్నా, ఇవాళ ఎవరు ఇవాళ సర్వే చేసేటువంటి సంస్థలు కూడా ఒక క్రెడిబిలిటీ లేకుండా పోయింది. ఎవరికి కావాల్సిన సర్వే వాళ్ళు చేసుకుంటామన్నారు. నేను చెప్తున్నానండి ఖచ్చితంగా ఈ డిబేట్ లో కూర్చుని, రేపు ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో మేము అత్యధిక సీట్లతో మేము గెలవబోతా ఉన్నాం. ఇది కనుక తప్పైతే మళ్ళీ నేను ఎప్పుడు జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎందుకంటే మేము గ్రామీణ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మొత్తం కూడా తిరిగినప్పుడు, వివిధ వర్గాలను కలిసినప్పుడు, వాళ్ళ యొక్క మనోభావాలు కానివ్వండి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానివ్వండి తీసుకున్న మీదట ఖచ్చితంగా చెబుతున్నాం 151+ వస్తే రేపు ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయబోస్తా ఉన్నాం. సర్వే సంస్థలు రకరకాలుగా చెబుతా ఉన్నారు, ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు చెబుతా ఉన్నారు, కానీ ప్రజలు మాత్రం ఎన్డీఏకి తీర్పిచ్చారు. తీర్పు ఇవ్వడానికి కారణాలు కూడా ఉన్నాయి, అనేక కారణాలు ఈ రాష్ట్రంలో. ఇవాళ ఒక పక్కన పన్నులు, ఇంకొక పక్కన అప్పులు, ఏంటి ఈ రాష్ట్రంలో ఏం సాధించారు? ఒక పక్కన మద్యంతో ఈ రాష్ట్రంలో 55,000 మంది చనిపోయారు, 30,00,000 మంది కిడ్నీలు లివర్లో పక్షవాతం కట్టి చూపిపోయింది. అదే విధంగా గంజాయి మత్తులు యువత అంతా ఉగిపోతా ఉన్నారు, ఉద్యోగాలు లేవు, మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు, యువత ఇబ్బంది పడతారు. పంపినటువంటి పంట ఏదైతే ధాన్యం ఉందో, ధాన్యం అమ్మితే 3 నెలలకు కూడా డబ్బులు రాకపోతే రైతు ఏ విధంగా మరి వ్యవసాయం చేసుకుంటున్నాడో ఇవాళ ప్రభుత్వం ఆలోచించుకోవాలి, అధికారులు ఉండాలి ఆలోచించుకోవాలి. ఈ విధంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండారు. కాబట్టి అంతేకాదు ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉండారో వాళ్ళకి చెందినటువంటి 130 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు, 1,14,000 కోట్లు దారి మళ్ళించారు. ఇవాళ మాకు వాళ్ళు నవరత్నాలు అంటున్నారు, అసలు మాకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ పక్కతో పట్టించేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, ఎవరైతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ మరి అనేక రకాలుగా వెనకబడి ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకమైన నిధులు కార్యక్రమాలు చేయమంటే ఇవాళ కార్పొరేషన్ ద్వారా 1 రూపాయి ఇచ్చారు చెప్పండి. ఎస్సీబీసీ ఎస్సీ మైనారిటీ ఈ అంశాలన్నీ ఖచ్చితంగా ఎన్నికల సమయంలో మీరు చెప్పారు, ప్రజలు మరి తమ అభిప్రాయాన్ని నిక్షిప్తం చేస్తున్నారు ఈవీఎంలో. రేపే పెద్ద సమయం లేదు కాబట్టి చూద్దాం. ఒకసారి నేను వెంకటేష్ రెడ్డి గారు, నేను ఒకటే చెబుతున్నాను సార్, నందు గారు చెప్పండి, మళ్ళీ చెబుతున్నా ఖచ్చితంగా కూటమి గెలవబోతా ఉంది, లేకపోతే మళ్ళీ నేను రాజకీయాల గురించి మాట్లాడు, రాజకీయాల్లో కూడా ఉండదాం. ఓకే, అంటే అది యా రైట్ రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఎలా చూస్తున్నారు ఈ కాన్ఫిడెన్స్ ని? గురుమూర్తి గారికి నేను